75వ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిజాంపేట మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. నిజాంపేట మండల కేంద్రంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధరాములు మాట్లాడుతూ నేటి నుంచి 22వ తారీఖు వరకు జెండా పండుగను ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించి జెండా పండుగను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీఓ రాజేందర్, గ్రామ సర్పంచ్ అనుష, ఉప సర్పంచ్ కుమ్మటబాబు, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, గ్రామ కార్యదర్శులు నరసింహులు, వెంకట నరసింహారెడ్డి, హారిఫ్ హుసైన్, యూత్ అధ్యక్షులు రాజు, సిద్ధరామరెడ్డి, రామచంద్రారెడ్డి, వై శ్రీకాంత్ గౌడ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు మరి సంబరాలు అమ్మరాన్ అంటే విధంగా ప్రతి ఒక్కరు యువకులు మరి అందరూ ప్రజలు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొని ఆ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప కళలను మనం అందరూ సాకారం చేసే అవసరం ఉంది. ఎందుకంటే మనకు పూర్వం ఉన్నటువంటి చరిత్ర తెలుగు కాబట్టి ఆ చరిత్రను తెలియసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే రోజు యువకులు ఆనాడు మనటువంటి కష్టాలు పడేటువంటిది యువకులకు అందరూ తెలుగు కాబట్టి దీని ద్వారా మనం తెలియసేటువంటి అవసరం ఎంత ఉన్నది. మరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అందరూ భాగస్వాములై ఈ యొక్క 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు విజయవంతం చేయవలసిందిగా మరి మండలంలోని గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, అధికారులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నేను తెలియజేస్తున్నాను.